Ganesh. ఇంకో లోపల వర్కింగ్ అవుతుందేమో. ఇంకో తయారవుతున్నాయి 6 ఫీట్ బి 7 ఫీట్ స్క్వేర్ చూడండి. మొత్తం చిన్న గణేశులు అయితే తయారైనాయి, అడవి పెద్ద గణేశులు అయితే తయారైపోయినాయి. డూల్పేట్లో పెద్ద గణేశులు అయితే డూల్పేట్లో అయితే హైలైట్ తయారైన సుందర కళాకారుడు పక్క గల్లీలు ఉంది. కానీ ఇక్కడ బి పెద్ద గణేష్ పెద్ద గణేశులు అయితే. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటిదంటే డూల్పేట్లో అయితే గణేశులు అయితే ఆల్మోస్ట్ 50% అయితే తయారైనాయి గణేశులు. వేరే వేరే జగలు అయితే తయారవుతున్నాయి, అడిగిపోయి అన్ని వీడియోలు తీసాం. ఇంకొకటి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ పక్క కొట్టండి గైస్. ఫస్ట్ అయితే మనం లక్ష్మీ నారాయణ కలర్స్లో అయితే ఉన్నాం. ఈ నుంచి మళ్ళీ సుందర కళాకారుడు అడిగి పోదాం. ఇంకా పక్క గల్లీలో కూడా గణేశులు తయారవుతున్నాయి, మొత్తం తిరుగుదాం. వీడియో అయితే ఫుల్ వర్డ్కి చూడండి గైస్, ఎండ్ వర్డ్కి చూడండి. ఇంకొకటి ప్లీజ్ మరొకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. లోపలైతే గణేశుడు ఒక తయారవుతున్న ఆడికైతే పోదాం గైస్. మహేష్ మహేష్ గై చూడండి, డూల్పేట్లో అయితే పెద్ద గణేశుడు అయితే తయారైపోయింది. కలర్స్ అయితే అంకులు అయితే వర్కింగ్ అయితే చేస్తుంది. ఇంకా జూన్లో అయితే కలరింగ్ అయితే అయిపోతుంది అంటే అప్పుడైతే మనం వచ్చి ఇంకొక వీడియో తీసాం గైస్. బాయ్ గైస్. లోపల అయితే బాలాపూర్ది గణేశుడు అయితే తయారవుతుంది. సేమ్ మోడల్ ఇవే అన్నీ అయితే. ఇంకా మినీ బాలాపూర్ బి ఉంది. ఇంకా ఇలా జూన్లో అయితే రామంటుడు వచ్చే వారం బి రామంటుడు, అప్పుడు కలరింగ్ మొత్తం ఫినిషింగ్ అయితే వేస్తాడంట. ఇప్పుడు వాడికైతే చూడండి గైస్, గణేశుడు అయితే హైలైట్ ఉంది ఈసారి అయితే. గైస్ ఈ గల్లీలో కూడా గణేశుడు అయితే తయారవుతుంది. లోపలికైతే వెళ్దాం కాబట్టి. ముంగడైతే గణేశుడు అయితే కనిపిస్తుంది కదా, అడికైతే వెళ్దాం. గణేశుడు తయారైనా తయారు కలవే చూద్దాం. కలర్ అయితే కలర్ మేకింగ్ అయితే అవుతుంది ఇక్కడ కలి దీని. ఈ లోపల బి గణేశుడు అయితే తయారవుతున్నాయి చూడండి గైస్. ఇక్కడ బి అయితే తయారైపోయింది పెద్ద గణేశుడు అయితే. ఇంకో లోపల వర్కింగ్ అవుతుందేమో. ఈసారి అయితే మోడల్స్ ఇవే చూడండి గైస్. ధూళ్పేటలో అయితే కొన్ని లోపలైతే వర్కింగ్ అవుతుంది. ఇంకా డిస్టర్బ్ ఎందుకు, మనం వేరే జగలు అయితే వెళ్దాం గైస్ నడవని. ఇంకోటి లక్ష్మీనారాయణ కలర్స్ అయితే ముంగడ పెద్ద గణేశుడు అయితే తయారవుతుంది. వచ్చే వరం అయితే వద్దాం. ఇంకా వేరే జగలకి అయితే వెళ్దాం గైస్ మనం బి. గై దీంట్లో అయితే ఇంకా వర్కింగ్ అయితే అవుతున్నాం. మనం అయితే ఇప్పుడు సుందర కళాకారు కడికి అయితే పోతున్నాం నడవని గైస్. గైస్ ఈ షెడ్లు అయితే అవుతున్నాయి చిన్న గణేశులు చూద్దాం. ఆగన్ గైస్ చూడండి, ఇక్కడైతే గణేశులు అయితే తయారవుతున్నాయి. డూల్పేట్లో అయితే చిన్న గణేశులు అయితే తయారవుతున్నాయి చూడండి గైస్. వర్కింగ్ అయితే అవుతున్నాడు. గైస్ చూడండి, లోపల లోపల పెద్ద పెద్ద గణేశులు అయితే తయారవుతున్నాయి. 6 ఫీట్ బి 7 ఫీట్ స్క్వేర్ చూడండి. మొత్తం చిన్న గణేశులు అయితే తయారైనాయి, అడవి పెద్ద గణేశులు అయితే తయారైపోయినాయి. డూల్పేట్లో కూడా మొత్తం ఇంకొకటి అయితే ఇక్కడ వర్కింగ్ అయితే అవుతుంది గణేశుడు చూడండి గైస్.
ఆపేసి ఆయన అయితే సుందర కళాకార్ గల్లీలకు అయితే ఎంట్రీ ఇచ్చినాం. ఇక్కడైతే పెద్ద పెద్ద గణేషులు అయితే బయట ఉన్నాయి చూడండి, మొత్తం బయట ఉన్నాయి. లోపల పోయి పెద్ద షెడ్లు అయితే తయారవుతున్నాయి. ఇంకా సుందర కళాకార్ కాడికి పోయి వద్దాం చూడండి, బ్యాక్ కెమెరా పెడతా చూడండి మీరు పోయి. గైస్ చూడండి పెద్ద పెద్ద గణేషులు అయితే దూర్పెట్లు అయితే హైలైట్ తయారైనాయి. సుందర కళాకారుడు పక్క గల్లీలు ఉన్నాయి కానీ ఇక్కడ పోయి పెద్ద గణేషులు అయితే తయారవుతున్నాయి. 10 ఫీట్లు 20 ఫీట్లు అంత వరకు ఉంటాయి. ఇంకా లోపల పోయి తయారవుతున్నాయి. ఇక్కడ బయట పోయి ఉన్నాయి. ఇక్కడ చూడండి వెనకాల బ్యాక్గ్రౌండ్ పోయి తయారవుతున్నాయి గైస్. ఇక్కడైతే పెద్ద గణేషుడు అయితే తయారవుతుంది కానీ లోపల ఉంది. ఇంకా తీయాలి అవన్నీ లోపలైతే చెట్లో చూసుకుంటారు. గైస్ పెద్ద గణేషులు అయితే తయారైనా చూడండి. గైస్ చూడండి లోపలైతే పెద్ద పెద్ద గణేషులు అయితే తయారవుతున్నాయి. కానీ ఇక్కడ బి పెద్ద గణేష్ షెడ్లు అయితే తయారైపోయినాయి. ఇంకా పక్క గల్లీలకు కూడా వెళ్దాం సుందర కళాకార్ దగ్గరికి చూడండి. కానీ బయట అన్ని పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి చూడండి గైస్. మొత్తం లాస్ట్ కొనవాడికి అయితే తయారైపోయినాయి పెద్ద గణేషులు అయితే మొత్తం కూడా. సుందర కళాకారు దగ్గరికి అయితే పోదాం, తయారైనా తయారగలవో చూద్దాం గైస్.